నోట్ల మార్పిడిని వ్యతిరేకించడంతో పాటు బ్యాంకర్ల తీరును తప్పుబడుతూ టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న నిరసన చేశారు. తిరుపతిలో ఎస్బీఐ కార్యాలయం వద్ద బుర్రకథ వేషం వేసి నిరసన తెలిపారు. ఎంపీ నిరసనకు ప్రజలు స్వాగతించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మొండి నిర్ణయంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ఎంపీ అన్నారు. సామాన్య మానవుడు బాధపడుతున్న రోజు మోడీ గారు ఇప్పటికే సఫలమైపోతుంది. 50 రోజులు మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు ఆలోచించారు. చంద్రబాబు గారు కూడా నాకు అసహనం వేస్తుంది. ఇంకా సమస్యలు నేను తక్కువ రోజుల్లో అధిగమించాను. దీన్ని కేంద్రం అధిగమించలేకపోతుంది. చంద్రబాబు గారు ఆలోచించండి. సామాన్య మానవుడికి న్యాయం జరిగింది. అందరినీ పెట్టి నవధనాన్ని నల్ల కుబేరంతో ఆట పట్టించాలనుకున్నారు. చిత్తూరు పార్లమెంట్ సభ్యుడు శివప్రసాద్ చూడండి, ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ఈ కళారూపం ద్వారా